అందరూ ఉన్నారు అందరూ ఓకేనా డాక్టర్ ఏదైతే మొబైల్లో మాట్లాడాను నేను సో అది ప్రస్తుతానికి ఉంది సర్జరీ దాంట్లో అయితే ఎలాంటి చేంజెస్ లేవు ఓకేనా సో చేంజెస్ అయినప్పుడు అయితే అది కంపెనీ యొక్క రెగ్యులేషన్ ప్రకారం కంపల్సరీ ఏ ప్లాట్ఫారం పైన ఉంటుంది ఓకేనా సో మీకేమైనా కన్సర్న్స్ ఉంటే ఇంకా చెప్పండి ప్రాబ్లమ్స్ అయ్యా చెప్పండి ఏ ప్లాట్ఫారం మీద ఏదైనా కంటిన్యూ ఉండదు కంపెనీకి ఇప్పుడు నేను మీ ప్లేస్లో నేనున్నా కానీ అంతే నాదైనా అంతే వాటి కంపెనీ టర్మ్స్ అండ్ కండిషన్ ప్రకారం పనిచేసుకోవాల్సి ఉంటుంది బట్ మీకేంటంటే కాంపిటీటర్తో పోల్చుకొని చూసుకోవచ్చు ఎక్కడైతే ఎందుకంటే యాజ్ ఏ ఫ్రీలాన్సర్గా మనకి ఏంటంటే ఎక్కడ ఒక రూపాయి ఎక్కువ వస్తే అక్కడికి వెళ్ళి చేసుకునే అవకాశం ఉండదు మనం ఎవరు మిమ్మల్ని ఎవరు ఆఫర్ బట్ ఇక్కడ ఉన్నంత వాళ్ళు చేసుకోండి ఇది ఫైనల్గా డిసిషన్ సో ఇది మీకు ఇంకా దాంట్లో ఏమైనా ఉంటే లేదు సార్ అట్లా ఇట్లా అంటే చెప్పండి బేసిక్గా ఇప్పుడు సర్చ్ ఏదైతే ప్రీవియస్ వీక్లో ఉందో అది ఇప్పుడు ప్రస్తుతానికి కంటిన్యూ అవుతుంది ఓకేనా యాజ్ ఎ దివాళీ ఆఫర్గా మీకు ఉంది చేసుకోండి ఓకేనా సో చేంజెస్ అయినప్పుడు కంపల్సరీ అవుతుంది అది అయినప్పుడు అయినా కానీ అంత దాని ప్రకారం చేసుకోవాల్సి ఉంది ఓకేనా సో ఎక్కడైనా కానీ కంటిన్యూగా ఒకేలా ఉండదు వీకెండ్లో ఒకలా ఉంటుంది అది ఉన్నా లేకున్నా బట్ వీకెండ్ బోనస్ లభించి ఉంటూనే ఉంటాయి మనకి ఓకేనా సో ఇది నేను చెప్పింది ఇదే ఎవరు మాట్లాడలేదు అప్పుడు రెండు ఇద్దరు ముగ్గురు మాట్లాడారు నేనే చెప్తున్నా కదా సో ఇది అయ్యా దివాళీ ఆఫర్ అంటే మనకు ఆర్ఎన్ఆర్ అంటే రివార్డ్ అండ్ రికగ్నైజేషన్ లాగా ఒకటి స్మార్ట్ ఫోన్ అవి అన్నీ ఉన్నాయి అవి సపరేట్ జనరల్గా మీకు ఈ సర్చ్ కంటిన్యూ అవుతుంది ప్రస్తుతానికి ఓకేనా మీకు ఆల్రెడీ మెసేజ్ వచ్చే ఉంటాయి ఓకేనా సో అది చూసుకోండి అయ్యా గంటలు అంటే దాని మధ్యలో బేసిక్గా లాస్ట్ వీక్లో మీకు ఎన్ని అవర్స్ డ్రాప్ అవుతుంది సేమ్ అక్కడనే ఉంటుంది లాస్ట్ వీక్ ఎయిట్ టు నైన్ టెన్ టు లెవెన్ నెక్స్ట్ 2 to 3, 4 to 6 సర్చ్ చేస్తున్నాను ఓకే ఈ 2 డేస్ నుంచి ఏమైంది 1:30 నుంచి 7 దాకా చూస్తున్నాను ఓకే సో అది జరిగింది ఓకే 2 డేస్కి ఇట్స్ ఓకే బట్ మీకు దివాళీ ఆఫర్గా మాత్రం ఇప్పుడు మీకు ఏదైతే ప్రీవియస్ వారంలో ఉన్నదో సేమ్ అదే ఇస్తున్నాం మీరు తర్వాత ప్రీవియస్ వారంలో చెక్ చేసుకోండి ఎలా ఉంది టైమింగ్ దాని లెక్కనే ఇప్పుడు వస్తుంది ఓకే ఫైవ్ కిలోమీటర్స్కి 25 రూపీస్ అని అన్నారు సో మనకు బేసిక్గా 25 రూపీస్ అనేది ఎవరికైతే షార్ట్ నాకు ఉంటారో అప్ టు 3 కిలోమీటర్స్ వరకు 21 నుంచి 25 రూపీస్ సో నీకు ఎక్కువ వచ్చే ఆర్డర్స్కి అంటే ఎక్కువ కిలోమీటర్ వస్తే ఎక్స్ట్రా పర్ కిలోమీటర్ ఏది యాడ్ అవుతుంది అది చెప్తాను నేను దాని గురించి ఫస్ట్ బేస్ పే చెప్తున్నా మీకు ఎవరైతే మనకు 3 కంటే ఎక్కువ వస్తుందో ఎక్స్ట్రా పర్ కిలోమీటర్ 8 రూపీస్ యాడ్ అవుతుంది అలాగని 3లోపు ఉన్న వాటికి మనం ఎక్కడ తగ్గించింది ఉండదు 21 నుంచి 25 యాడ్ అవుతుంది అక్కడ మాత్రం ఎలాంటి చేంజెస్ లేవు అయ్యా నేను అదే చెప్పాను చేంజెస్ జరుగుతాయి ఓకేనా ప్రస్తుతానికి ఈ ఆఫర్ ఉంది ఇది రన్ అవుతుంది ఓకేనా మళ్ళీ తర్వాత కూడా చేంజెస్ జరుగుతుంది సో దీన్ని మీరు వినియోగించుకోండి చేంజెస్ జరుగుతున్నాయిగా మనకి కావాల్సింది నాకు 2,1800 ఇవ్వమంటే అట్లా ఉండదు ఎక్కడ ఏ ప్లాట్ఫామ్ మీదనైనా చూడండి మీరు అట్లనైతే ఉండదు కరెక్ట్ సార్ మేము నా పర్సనల్గా నేనైతే దగ్గర ఉదయం 6 నుంచి 9 10 వరకు లాగిన్ ఉన్నాను చేస్తారు సార్ 11 గంటల 18 గంటలు వర్క్ చేసే వాళ్ళు 230 కిలోమీటర్లు తిరిగి 1600 అమౌంట్ వచ్చింది 1600 230 కిలోమీటర్లు పెట్రోల్ ఎంత పోతుంది బండి మెయింటెనెన్స్ అంటా నాకు వచ్చింది చెప్పండి నేను చెప్తున్నా ఎంత వచ్చింది అంటున్నా ఏంటంటే కంటిన్యూగా 16 ఆర్డర్స్ మొత్తం లాంగ్ ఆర్డర్స్ వితౌట్ సర్ది కొట్టిన 16 ఆర్డర్లు లాంగ్ ఆర్డర్లు మొత్తం ఓకే 16 ఆర్డర్లు లాంగ్ ఆర్డర్ 15 కిలోమీటర్లు పోయినా వచ్చిన ఖాళీగా 2 ఆర్డర్లు లాంగ్ వాటి 2 ఆర్డర్లు స్టార్ట్ చేస్తే మాకు పెట్రోల్ మీద కలిసి వస్తుంది ఓకే కంటిన్యూగా 16 కావాలంటున్నారు సో మనకు బేసిక్గా ఆర్డర్ అలైన్మెంట్ కొంతమందికి తెలుసు ఎవరికి పర్టికులర్గా వీళ్ళకే లాంగ్ ఇవ్వాలి వీళ్ళకే అనేది ఏముండదు పర్టికులర్ ఒక పర్సన్ మీరు చేస్తున్నారు అనలేదు కానీ అది మీరు కూడా అర్థం చేసుకోవాలి కదా వాళ్ళు కూడా చేంజ్ మీకు ఇంకొకటి తెలుసో లేదో బేసిక్గా పర్టికులర్కి స్టోర్ మెంబర్స్ని మనం ఒకటి రెడీమేడ్ స్టోర్కి కొత్త ప్రాసెస్ తెచ్చినాం సో అది కూడా జరుగుతుంది ఇక్కడ ఏంటంటే చూడండి మీరు వినండి భానుప్రకాష్
అర్థమైంది మీ వాద నాకు అర్థమైంది సో బేసిక్గా కొత్త ప్రాసెస్ కూడా వస్తుంది ఇక్కడ పర్టికులర్ స్టోర్కి ఎవరైతే కంటిన్యూ చేసుకుంటున్నారో మనం వాళ్ళకి ప్రియారిటీ ఇస్తాము కంపల్సరీ ఆ ప్రాసెస్ కూడా వస్తుంది అప్పుడు ఏమవుతుందంటే ఓన్లీ మీకు స్టోర్ ఆర్డర్స్ ఇంకా వేరే ఆర్డర్ ఏం రాదు ఒక షిఫ్ట్ వైజ్ ఉంటుంది 10 గంటల షిఫ్ట్ ఉంటుంది ఒక మొత్తం ఒక 3 షిఫ్ట్లలాగా చేస్తారు ఈ షిఫ్ట్కి ఇంతమంది షిఫ్ట్ నీకు అప్పుడు ఎన్ని ఆర్డర్స్ ఏదైతే అవి అందులో షిఫ్ట్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళకే అసైన్ అవుతుంది ఇలా కొత్త ప్రాసెస్ వస్తుంది ఇంకొకటి జియో మార్ట్స్ తెలుసా మీకు జియో మార్ట్ ఆర్డర్స్ కూడా మనకి ఎవరైతే ఇన్వెస్టర్ ఉన్నారో రిలయన్స్ సో వాళ్ళ నుంచి జియో మార్ట్స్ అంటే బిజినెస్ గ్రోత్ చేయడానికి ఆర్డర్స్ పెంచడానికి కంపెనీ జియో మార్ట్స్ కూడా టైప్ అయింది సో వాటి ఆర్డర్స్ కూడా పెరుగుతాయి ఓకేనా సో ఇది ఇంకా మనకు అంటే మనకి ప్రోడక్ట్లో కూడా కొన్ని డెవలప్మెంట్స్ చేయాలి కదా సో అవన్నీ జరుగుతాయి మీరు వాటి గురించి అయితే అంటే చిన్న ఇప్పుడు నాకేంటంటే ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు నాకు ఎక్కడైతే ప్రాబ్లం అయిందో అదే గుర్తుకొస్తుంది బేసిక్గా నేను అదే చెప్తాను సో ఎవరిదైనా అంతే బిహేవియర్ అట్లనే ఉంటుంది నేను అవి కన్సిడర్ చేసుకోకండి హోల్ డేలో మీకు ఏదైతే మంచిగా స్టోర్ అయితే నాకు తెలిసి చాలామంది మంచిగానే అమౌంట్ వచ్చే ఉంటుంది ఇప్పటికి అన్ని డేస్లో దాన్ని బట్టి వినియోగించుకోండి కాకపోతే మనకు కావాల్సిందే కావాలని పట్టుబడితే మాత్రం కంపెనీ అయితే 1 కిలోమీటర్ ఆర్డర్ పడినప్పుడు 1 కిలోమీటర్ పికప్ చూపించింది యాక్సెప్ట్ చేశాను యాక్సెప్ట్ చేసి నావిగేట్ ఓపెన్ చేస్తే 3.7 కిలోమీటర్ సార్ 3.7 డ్రాప్ పికప్ లొకేషన్ సార్ అని చెప్పి నేను రిక్వెస్ట్ పెడితే ఆర్డర్ క్యాన్సిల్ చేసి 50 రూపీస్ పెనాల్టీ ఇచ్చాను ఎట్లయితే ఓకే సో నేను ఏం చేస్తాను మీకు ఏదైనా సపరేట్ గ్రూప్ ఉంది ఇక్కడ అంటే మన మణికొండ వాళ్ళకి మన ఆఫీస్ స్టాఫ్ తో ఆల్రెడీ ఇంతకు ముందు ఒకసారి రమేష్ గారు భానుప్రసాద్ గారు ఇచ్చినప్పుడు ఇంట్లో గ్రూప్ చేసిండ్రు 2 డేస్ రెస్పాండ్ అయినరు థర్డ్ డే నుంచి రెస్పాండ్ అవ్వలేదు ఆ గ్రూప్ నుంచి వాళ్ళు కూడా ఉన్నాడు లేరు బేసిక్గా నాయుడు వాళ్ళు లేరు సో బేసిక్ ఏంటంటే నాకు వేరే స్టోర్లో కూడా సేమ్ ఇదే 0 కిలోమీటర్ చూపెట్టి 4 కిలోమీటర్ ఉంది సార్ మాకు ఎట్లా ఉంటుంది అమౌంట్ ఆడకపోతే నేను ఒక రైడర్గా పనిచేస్తే నాకు కూడా ఆ బాధ తెలుస్తుంది ఓకేనా అక్కడ ఏంటంటే అలాంటి కేసెస్లో జరిగినప్పుడు మీరు క్యాన్సిల్ చేయకండి స్క్రీన్ షాట్ పెట్టుకొని మనకి షేర్ చేయండి ఆ వీక్లో ఏదో ఒకరు సపోర్ట్ అంటే మనకు బెంగళూరు నుంచి కామ్ ఆఫ్ సపోర్ట్ ఉంటుంది సో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు ఉన్న దాని ప్రకారం క్యాన్సిలేషన్ రిక్వెస్ట్ చేసుకున్న ప్రతి ఆర్డర్కి 50 రూపీస్ పెనాల్టీ ఇస్తారు బేసిక్గా వాళ్ళకి తెలియదు ఈ టెక్నికల్ ఇష్యూ 0 కిలోమీటర్ పికప్ అని వాళ్ళు తీసుకోరు నేను ఏమంటున్నా అంటే అంటిల్ మన ప్రోడక్ట్ ఇష్యూ రిజాల్వ్ అయ్యేంత వరకు మీరు స్క్రీన్ షాట్స్ షేర్ చేయండి ఈచ్ అండ్ ఎవ్రీ మెసేజ్కి ఇలాంటి అంటే పేమెంట్ ఇష్యూస్ కావచ్చు ఇప్పుడు కొంతమంది ఒక ఆర్డర్లో స్టక్ అయిపోయి గంట సేపు వెయిట్ చేస్తున్నారు సపోర్ట్ రెస్పాండ్ రావట్లేదు అలాంటప్పుడు కూడా మనకు ఒక లైవ్ పొజిషనింగ్ మెంబర్ ఉంటారు కంపల్సరీ ఆ ఇష్యూస్ టేకప్ చేయడానికి నో ప్రాబ్లం ఆ గ్రూప్ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆ గ్రూప్లో ఏవైతే మీ కన్సర్న్స్ అక్కడ మీరు లాస్ అవ్వద్దు సార్ మీరు చేసిన దానికి మీరు లాస్ అవ్వద్దు వాటికి మాత్రం కంపల్సరీ నేను నాది బాధ్యత రెస్పాన్స్ ఇప్పించేది ఓకేనా సో అది ఇంకా ఫైనల్గా ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి ఓకే ఈ బాక్స్ బాక్స్ అయితే ఎవరిదైనా అమౌంట్ యాడ్ అవ్వలేదు ఏమన్నా మీ ఐడీస్ అన్ని నేను తీసుకుంటాను నేను మీ ఐడీస్ అన్ని నోట్ చేసుకుంటాను ఎవరిది ఏ ఇష్యూ నేను కంపల్సరీ అయితే రిజాల్వ్ చేయండి ఎవరిదైనా ఏమన్నా ఉంటాయి ఎందుకంటే భయ్యా మనము 1 రూపాయి కోసమే పనిచేస్తాం అందులో 10 రూపాయలు తక్కువ వస్తుందంటే ఆ బాధ వేరే ఉంటుంది ఓకేనా సో అది మాత్రం నేను ఆ ఏ ఇష్యూస్ ఉన్న లైఫ్ కాస్ట్ ఇష్యూలో అమౌంట్ యాడ్ అవ్వలేదు ఇలాంటివన్నీ రిజాల్వ్ చేపిస్తాను ఓకేనా నో ప్రాబ్లం నేను ఒక పేపర్ ఇస్తాం మీ అన్ని క్లియర్గా రాయండి ఇంకా వేరే ఈ సర్జ్ గురించి మాత్రం మీరు అంటే లేని అపోహలు పెట్టుకొని ఏదో జరుగుతుందని ఏం అది ఇందులో ఏ ఇష్యూ రాదు సార్ ఈ రోజు మన కడుపు మాడుతుంది నేను చెప్తున్నా మాడుతుంది కొంతమందికి ఏముంటుంది ఎండ్ ఆఫ్ ద మంత్ పిల్లల స్కూల్ ఫీజు ఉంటుంది కొంతమందికి ఏముంటుంది ఈఎంఐలు ఉంటాయి వివరిస్తారు సార్ మనము ఇది ఫ్రీలాన్సర్ ప్లాట్ఫామ్ కాబట్టి మనకు మనం వచ్చి తీసుకుంటేనే వస్తుంది ఎంప్లాయ్మెంట్ అయితే జీతం వస్తుంది మంత్ పోయి కట్టుకుంటాం అది వేరే ఉంటుంది అంటే అక్కడ కంటిన్యూ పనిచేస్తాను ఇక్కడ ఏంటంటే మనం ఇష్టం ఉన్నప్పుడు పనిచేస్తాం బట్ ఏంటంటే మన ఖర్చుతో మనం చేసుకుంటేనే కదా మనకు డబ్బులు వచ్చేది అది నేను అదే చెప్తాను అయ్యా నేను ఒకటి చెప్తున్నాను నేను అందుకే చెప్తున్నా సర్జును మీరు చూసుకోండి నేను ఒకటి ఏంటంటే కంపెనీ ఒక డెసిషన్ తీసుకుంటుంది ఒక హార్డ్ కాల్ అనుకోండి ఇది ఇంతకంటే మనం ఏం చేయలేం ప్రస్తుతానికి నేను యూజర్ సైడ్ కూడా చెప్పిన ఇలా ఉంది మనకు 100 లక్షలు వస్తున్నాయి తగ్గిస్తే మాత్రం మళ్ళీ ఆర్డర్స్ తగ్గితే బట్ కంపెనీ చేసేది చేస్తూ ఉంటుంది ఆర్డర్ సైడ్ కూడా కొన్ని విధాలుగా ట్రై చేస్తుంది ఇప్పుడు జియో మార్ట్ చెప్పినట్టు అన్ని విధాలుగా ట్రై చేస్తారు గ్రో అవ్వడానికే చూస్తుంది బట్ ఇప్పుడు ఒకప్పుడు మనకేంది 10 అవర్స్ లాగిన్ అవర్స్ ఉంటే ఊరికే 800 వేలు పడిచ్చిన ఒక ఆర్డర్ కూడా లేదు దాంతో స్టార్ట్ అయినప్పుడు చేపించిన ఆర్డర్ చేయండి భయ ఎప్పుడు అంటుంది అంటే ఎప్పుడైనా కంపెనీ గ్రోత్ అవుతుంటే ఆర్డర్ పెరుగుతూ ఉంటాయి మనకు అవుతుంది ఓకేనా
నేను ఇక్కడ ఆన్ బోర్డింగ్ యాడ్ చేయడం కూడా ఎలా యాడ్ చేస్తాం అంటే ఇక్కడ ఆర్డర్లు లాస్ అవుతున్నాయి. ఇప్పుడు ఒకరికి జ్వరం వచ్చింది పోతారు, రెండు మూడు రోజులు పోతారు, అలాంటప్పుడు నేను యాడ్ చేసుకుంటూనే ఉంటాను. ఎందుకంటే ఫ్రీలాన్సర్ వాళ్ళని ఏం అనలేము అని బేసిక్గా. సో అలా ఉంటుంది కాబట్టి దాని ప్రకారం మనం యాడ్ చేసుకున్న ఉన్న వాళ్ళు ఎగ్జిస్టింగ్ ఉన్నాము, నేను ఒకరిని ఎక్కువ యాడ్ చేయమని అది ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఉన్న వాళ్ళకి రావట్లేదు, కొత్త వాళ్ళని యాడ్ చేస్తే ఏం వస్తుంది బేసిక్గా, అర్థమైందా? సో ఇది మీకైతే మ్యాక్సిమం అర్థమయ్యే ఉంటుంది. సో ఫ్లాష్ మాత్రం ఉన్నప్పుడు వినియోగించుకోండి. ప్రస్తుతానికైతే మీకు ఏదైతే లాస్ట్ వీక్లో ఉందో అది కంటిన్యూ అవుతుంది, దాంతో చేసుకోండి దివాళీ ఆఫర్. ఓకేనా? సో ఇప్పుడు నేను స్టోర్ ఆన్లైన్ చేస్తున్నా, మీరు ఎవరెవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఆన్లైన్ చేసుకోండి. సో యాక్చువల్గా నేను కాలింగ్ కూడా చేపించిన, ఇక్కడ రావాలి సార్, మీరు వచ్చి మాట్లాడండి, మాట్లాడితేనే అవుతుందంటే భయ్య నేను వచ్చినా మీకంటే సరే ఓకే, నేను కూడా ఎప్పుడు ఈ స్టోర్ దగ్గరికి రాలేదు, సరే మాట్లాడడం మీకోసం, నేను వేరే స్టోర్తో ఎక్కడో నేను వెళ్ళలేదు, చేసుకోండి. నేను ఎన్ని రోజులైనా ఒక్కడానికి ఒక మాకు ఫైన్ ఉండి అట్లా ఉంది ఆర్డర్ కాదు. ఓకే, అది జరిగింది. ఇప్పుడు కొంతమందికి 80 రూపాయలు పెట్టి ఉన్నది, ఇష్యూస్ ఉన్నది బ్యాచ్ది, ఎవరు చెప్పట్లేదు ఇప్పటి వరకు. బ్యాచ్ కన్సర్న్ ఉన్నది, బ్యాచ్ది ఒకటి, ఆ 0 కిలోమీటర్ ఒకటి. దానికి ఏంటంటే బ్యాచ్ దాని మీద ఒకసారి మీకు మాదాపూర్లో కూడా చెప్పిల్లు నిన్న, ఇట్లా ఉన్నది సార్ బ్యాచ్లో, ఉన్నదాన్ని ఉంచాక 4 రూపాయలు తగ్గిస్తే ఇంకెలా ఉంటుంది బిహేవియర్. సో ఇది కూడా చెప్పిల్లు. ఓకేనా? సో దాని మీద కూడా మనం ఏదో ఒకటి మీకు దివాళీ అయిపోయే వరకు బ్యాచ్ మీద కంపల్సరీ మీరు అడగండి సార్, ఏదో ఒక అప్డేట్ ఇస్తానన్నారు దాని మీద, ఎందుకు ఇవ్వలేదు. ఓకేనా? సో ఇది బ్యాచ్, అసలు బ్యాచ్ సినారీ ఏంటంటే నో రష్ లో ఆర్డర్ పెట్టారు పార్ట్నర్, తక్కువ డెలివరీ ఫీస్ తో. ఇప్పుడు నేను హఠాత్గా నేను చెప్పింది హఠాత్గా తీసేసింది అనుకో, కొంచెం ఆర్డర్ తగ్గుతుంది, మళ్ళీ మీకే ఇష్యూ అది చెప్తుంది. అది కూడా ఉంది. సో ఎక్కువ అయితే పడాయి బ్యాచ్లు, ఇక్కడ సినారీ ఏం జరుగుతుందో నేను చెప్తాను. ఏమైతుంది, ఫ్లాష్ పోగానే ఉన్న 100 మందిలో 50 మంది ఆఫ్లైన్ ఉన్న వాళ్ళకి అప్పుడు ఆర్డర్ లెక్క ప్రకారం బ్యాచ్ దాంట్లో అప్డేట్ చేపిస్తా లేదంటే, కాకపోతే బ్యాచ్ ఇప్పుడే తీసేయడానికి ఎందుకంటే రెండన్న వేయండి, మూడు కాకుండా. మూడు గేటెడ్ కమ్యూనిటీ 145 మినిట్స్, గంట 45 నిమిషాలు పెట్టిన అది కూడా విషయం. మమ్మల్ని కూడా అర్థం చేసుకోవాలి, ఇక్కడ ఎంతమంది చూస్తారో నాకు తెలియదు. మొన్నటి దాకా నోరస్ లో అయితే 0 డెలివరీ ఫీజు, లేట్ అయిన మంచిగా వస్తుందని కస్టమర్ ఆర్డర్ పెట్టుకుంటారు, తర్వాత 9 రూపాయలు 5 రూపాయలు మళ్ళీ యాడ్ చేసి అప్డేట్ అంటే ఒకేసారి తీసారు అంటే పార్ట్నర్ల సైడ్ చూసినప్పుడు కస్టమర్ల సైడ్ చూసుకోవాలి, ఒకేసారి మనకి ఉన్న 400 పెడితే ఆర్డర్ ఇస్తా అంత బాగుంది అంటే చెప్తున్నా ఉంటాయి కాబట్టి మీరు అది కూడా ఆలోచించండి. కాకపోతే ఆ బ్యాచ్ లో ఏదైతే అమౌంట్ తగ్గుతుంది లేదంటే బ్యాచ్ కి ఏదైనా కొంచెం ఎక్కువ అమౌంట్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. అర్థమైంది నాకు ఇది ఇష్యూ, మాదాపూర్లో కూడా జరిగింది, చాలా మంది పార్ట్నర్లు చెప్పారు సార్ ఇక్కడ బ్యాచ్కి ఏంటంటే వచ్చిన అమౌంట్కి 4 రూపాయలు తక్కువ చేస్తున్నారు మొత్తం అయిపోయినాక, అది జరగదు, కొంచెం టైం ఇవ్వండి దాన్ని. ఓకేనా? దివాళీ వరకు బ్యాచింగ్ పైన, ఎందుకంటే నేను మాదాపూర్ వాళ్ళకి కూడా సమాధానం చెప్పాలి. ఓకేనా? సో కంపల్సరీ అప్డేట్ వస్తుంది అక్కడ. సో ఇది క్లియర్ భయ్య, చేసుకోండి. మనం ఎప్పుడైనా ఫ్రీలాన్సర్ ప్లాట్ఫామ్లో ఎంత కొట్లాడినా ఏంటంటే ఫైనల్గా మనకు వాళ్ళు చెప్పింది మనం వినాల్సి వస్తుంది, నేను ఒక్కడైతే చెప్తున్నాను. చేసుకోండి అంటే అక్కడ పోయి ఇటు రావాలి, అక్కడ వేసేది పోవచ్చు కదా బేసిక్గా, దాంట్లో కూడా డెవలప్మెంట్స్ అనేవి జరగాలి. ఇప్పుడు ఆ కస్టమర్ వాడు రేస్ చేసిన ఆర్డర్ని బట్టి ముందుగా ఆయన రేస్ చేసిననుకో అట్లా తీసుకుంటారు, డిస్టెన్స్ చూస్తలేదు అట్లా తీసుకుంటారు. ఓకేనా? దాని మీద మనం డిస్కస్ చేసేది ఇవన్నీ మాట్లాడుకోటి. బెనకొండ మ్యాప్లో 12 లొకేషన్స్ ఉండే వాళ్ళకి ఇబ్రహీం బాగ్ సైడ్ మాత్రం దయచేసి బ్యాచ్ చేస్తారు. ఇబ్రహీం బాగ్ సైడ్ వేస్తే లొకేషన్ ఏమొస్తుందంటే అక్కడ చెరువు కట్ట మినీ చూపిస్తుంది, అది రోడ్డు లేదు. ఓకే, అది రోడ్డు లేదు, 3 కిలోమీటర్ నాకు ఒక పేపర్ ఇస్తా, ఆ వేరే మర్చెంట్ ఉంటారు కదా మన డంజో స్టోర్స్ కాకుండా, ఏవేవి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి డిస్టెన్స్ కొంచెం నాకు రాసి ఇవ్వండి, ఎందుకంటే నేను ఇట్లా తీసుకుంటే నాకు గుర్తుండదు. నేను అవి తీసుకొని వాటికి లొకేషన్స్ ఇట్లా చూపిస్తాను, అంటే ఇప్పుడు చెరువు కట్ట మీద చూపిస్తుంది, రోడ్డు బంద్ అయింది కదా,
సో అక్కడ నీకు ప్రాబ్లం అవుతుంది కిలోమీటర్స్ ఎక్కువ. సో నేను వీక్ లో ఎన్ని ఆర్డర్స్ ఎవరెవరు చేసుకుంటే వర్షం పడుతుంది ఫుల్ వర్షం ఆర్డర్ పడుతుంది ఒక్కొక్కరు.